ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ మార్ ఛానల్. విశాఖపట్నం స్టైరిన్ గ్యాస్ లీక్ కారకులైన ఎల్జీ పాలిమర్స్ సంబంధించి నిన్న కొన్ని వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. అంటే ఎవరు ఈ కంపెనీకి జూలైలో అనుమతులు ఇచ్చారు, అంటే వాళ్ళ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి ఎవరు రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ఫైల్ ని క్లియర్ చేసి కేంద్రానికి పంపించారు, దీనికి కారకులు ఎవరు అన్న విషయాల్ని అన్న వాస్తవాల్ని కొన్ని ఆధారాలతో సహా నిన్న బయటపెట్టడం జరిగింది, ప్రజల ముందు ఉంచడం జరిగింది. కానీ ఎప్పుడైతే నిజాలన్నీ బయటపడ్డాయో, వాస్తవాలు ప్రజల ముందుకు వచ్చాయో, కొంతమంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భజన బృందం, తుగ్లక్ గారి భజన బృందం మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ప్రేలాపలను పేలుతూ ఉన్నారు. పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి ప్రేలాపలను పేలుతూ ఉన్నారు. కానీ వారందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఇంకా కూడా మరిన్ని ఆధారాలు ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. మీరు ఏదైతే నిన్నటి నుంచి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారో, వాటికి అదనంగా ఇంకా కూడా కొన్ని ఆధారాలు మేము ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. మరి ఈ ఆధారాలు చూసిన తర్వాత మీ పిచ్చి ఇంకా ముదురుతుందో, ఇంకా మీరు ఏమైపోతారో ఆ భగవంతుడికే తెలియాలి. మీరు నిన్నటి నుంచి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఈ ఎల్జీ పాలిమర్ కంపెనీకి అన్ని అనుమతులు మీరే కదా ఇచ్చింది, మీరే పెంచి పోషించారు, మీ వల్లే ఈ కంపెనీ ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది అని చెప్పి నిన్నటి నుంచి అనేక వ్యాఖ్యలు ఈ భజన బృందం అంతా కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ. అదేవిధంగా ప్రజలకి, ముఖ్యంగా ఆ భజన బృందాన్ని కాకపోయినా ప్రజలకు నిజాలు తెలియాలి. ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కంపెనీకి గతంలో అనేక ప్రభుత్వాలు, అంటే 1997లో ఎల్జీ పాలిమర్స్ వారి కంపెనీని టేక్ ఓవర్ చేసిన తర్వాత యూబీ గ్రూప్ నుంచి, అంటే 61లో హిందుస్థాన్ పాలిమర్స్ గా ఏర్పడటం, ఆ తర్వాత యూబీ గ్రూప్ టేక్ ఓవర్ చేయటం, యూబీ గ్రూప్ నుంచి 97లో ఎల్జీ వాళ్ళు టేక్ ఓవర్ చేయటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ కంపెనీకి రెగ్యులర్ గా పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్సెస్ ఇస్తూనే ఉన్నాయి. అట్లా క్లియరెన్సెస్ ఇచ్చిన వారి జాబితాలో ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు భజన బృందం దేవుడిగా పూజించేటటువంటి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ జాబితాలో. అయ్యా, మీ దైవం రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారండి ఆ జాబితాలో. ఆయన 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, May 8, 2007, 8/5, 2007 ఒకసారి, ఆ తర్వాత 6/5, 2004, 1, 2009, 8/5, 2007 ఒకసారి, 4/1, 2009 ఒకసారి, మొత్తం 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ఇదే కంపెనీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్సెస్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మీ ముందు ఉంచుతా ఉన్నాం ఈ రోజున. ఇవాళ ఇది 8/5/2007 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎల్జీ పాలిమర్స్ కి పొల్యూషన్ కంట్రోల్ అనుమతులు ఇస్తూ జారీ చేసినటువంటి ఈ సర్టిఫికెట్ ఇది. దీని కన్సెంట్ ఆర్డర్ నంబర్ APPCB/VSP/109/HQ/2007 చూసుకున్నారు కదా. కాబట్టి ఈ కంపెనీకి గతంలో అనేక ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 13/4/2012 ఒకసారి, తర్వాత 6/5/2014 ఒకసారి, 2 సార్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు, గత ప్రభుత్వాలన్నీ తప్పు చేశాయని మీరు భావిస్తే, మీరు దైవంగా పూజించేటటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఘోర తప్పిదం చేశారు, మా నాయకుడు కూడా ఒక తప్పుడు పని చేశాడని ఒప్పుకోండి మీరు. రాజశేఖర రెడ్డి 2 సార్లు అనుమతులు ఇచ్చారు కదా మరి ఈ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ అనుమతులు. కాబట్టి ఇవాళ మీరు ఒప్పుకుంటారా, మా నాయకుడు తప్పు చేశాడు, మా నాయకుడు ఒక చెడు పని చేశాడు, మా నాయకుడు రాజశేఖర రెడ్డి కూడా కక్కుర్తి పడ్డాడు ఎల్జీ కంపెనీతో అని మీరు ఒప్పుకుంటారా? ఆ ధైర్యం మీకుందా? మీకు ఒప్పుకునే ధైర్యం మీకుంటే ముందు అది ఒప్పుకుని మిగతా విషయాలు మాట్లాడండి. మీరు మీ నాయకుడు చేసింది తప్పు, మీ నాయకుడు కూడా కక్కుర్తి పడ్డాడు ఎల్జీ కంపెనీతో అని చెప్పి మీరు ఒప్పుకున్న తర్వాత మాట్లాడండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. పొల్యూషన్ కంట్రోల్ అనుమతులు ఒకవైపు అయితే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనుమతులు అనేది రెండో వైపు. అంటే ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ ఇష్యూస్. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు సంబంధించి గతంలో ఈ కంపెనీ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ సామర్థ్యం, ఉత్పాదన సామర్థ్యం, ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవడం కోసం, స్టైరిన్ నిల్వలను పెంచుకోవడం కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12/4/2018 వాళ్ళ అప్లికేషన్ ని హోల్డ్ లో పెట్టాం. మీరు సుప్రీంకోర్టు ఏదైతే August 2, 2017 తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా, దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కు అనుగుణంగా మీరు ఆ నిబంధనలన్నీ పాటించారో లేదో ఒక అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పి మేము వాళ్ళ అప్లికేషన్ నిలుపుదల చేశాం. ఆ విషయాన్ని స్వయంగా వాళ్లే ఒప్పుకున్నారు.
ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ మే 10, 2019లో వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లో ఒప్పుకున్నారు. గత ప్రభుత్వం అప్లికేషన్ ఆపేసింది, మేము వాళ్ళకి అఫిడవిట్ ఫైల్ చేస్తా ఉన్నాం, మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ కూడా తొందరపడలేదు. ఎల్జీ పాలిమర్స్ కి పర్మిషన్ ఇవ్వడం కోసం మేము అన్ని పరిశీలించి వాళ్ళ అప్లికేషన్ ని హోల్డ్ లో పెట్టాం. కానీ మీరేం చేశారు, అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే జూలై 9, 10 2019 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కదండి. జూలై 2019లో ఆ రోజున స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ విజయవాడలో జరిగినటువంటి 120వ సమావేశంలో 120th మీటింగ్ సమావేశంలో ఎజెండా నంబర్ 120.48 చూసుకోండి, ఎజెండా నంబర్ 120.48 ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అంశాన్ని వాళ్ళు పరిశీలించి ద కమిటీ రికమెండెడ్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రపోజల్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ. అంటే మీరు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో క్లియరెన్స్ ఇచ్చి కేంద్రానికి పంపించింది మీరు కదా ఇవాళ ఈ కంపెనీకి, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ అన్ని రకాలుగా కూడా ఈ సంఘటన జరగటం వెనక ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఈ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించడం, ఈ కంపెనీకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫైల్ ని రాష్ట్ర స్థాయిలో క్లియర్ చేసి కేంద్రానికి పంపించడం, సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ కంపెనీ ప్రతినిధులతో విశాఖపట్నం విఐపీ లాంజ్ లో సమావేశం అవడం ఏం పనండి? విశాఖపట్నంలో విఐపీ లాంజ్ లో కూర్చుని వీళ్ళకి కంపెనీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేరుగా హాస్పిటల్కి వెళ్లకుండా అక్కడ బాధితులను పరామర్శించకుండా వీళ్లతో మంతనాలేంటి? ఆ తర్వాత ప్రెస్ మీట్ వచ్చి ఏం చెప్తాడు? ఈ కంపెనీ చాలా గొప్పది, క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వటం, చాలా ఉన్నతమైనటువంటి కంపెనీ, ఈ కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఏ కంపెనీ అయితే 11 మంది ప్రాణాలు బలిగొందో, 100 మందిని అస్వస్థతకు పాలు చేసిందో, ఆ కంపెనీలో మీరు ఉద్యోగాలు ఇచ్చేది ఏంటండి? మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి, ఇవ్వలేదా మీరు గవర్నమెంట్ జాబ్స్? రెండో పక్కన ఇన్సూరెన్స్ కోసం నెగోషియేట్ చేస్తారంట. అసలు మీరు నెగోషియేట్ చేసేది ఏంటి? నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇవాళ ఇన్సూరెన్స్ కోసం? ఇవాళ ఇన్సూరెన్స్ చట్టం ఏముంది మనకి? పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 ప్రకారం ఇటువంటి రసాయనాలు ఉత్పత్తి చేసేటువంటి వాడేటటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున దాదాపు 5 కోట్ల వరకు ఇన్సూరెన్స్ చెల్లించాలి. చట్ట ప్రకారమే ఉంటే ఇంకా మీరేంటండి మెహర్బానీ? మీ మెహర్బానీ ఎవరికి కావాలి? కంపెనీతో లాలూచి పడటాలు, నెగోషియేట్ చేయటాలు, ఈ స్టేట్మెంట్స్ అన్ని ప్రజలకు మీరు ఇవ్వటం ఎంత బాధ్యత రహితమో జగన్మోహన్ రెడ్డి భజన బృందం, అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి. కాబట్టి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్జీ కంపెనీతో కుమ్మక్కైందంటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు వివరించినటువంటి తీరే దానికి స్పష్టమైనటువంటి ఆధారం. అదేవిధంగా ఇవాళ మేము స్వాగతిస్తా ఉన్నాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ దీన్ని సుమోటోగా తీసుకుంది ఈ కేసుని, మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర హైకోర్టు వీళ్ళందరూ కూడా సుమోటోగా స్వీకరించారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వారం రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. కాబట్టి తప్పనిసరిగా నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, దోషులకి శిక్ష పడాలి. అదేవిధంగా ఇప్పటి వరకు సెక్షన్లు మార్చలేదు, నిన్నటి వరకు సెక్షన్ 337, 338 ఇవన్నీ కూడా సెక్షన్లు పెట్టి 6 నెలలు 500 రూపాయలు ఫైన్లు, 1000 రూపాయలు ఫైన్లు పెట్టేటటువంటి సెక్షన్లు పెట్టి మీరు ఈ కంపెనీ వాళ్ళు శిక్షిస్తారా? ఈ రోజు వరకు ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంఘటన జరిగి 48 గంటలు అవుతా ఉంటే, పూర్తవస్తా ఉంటే ఇప్పటి వరకు మీరు ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు చేయలేదు? సెక్షన్లు ఎందుకని మార్చలేదు? సెక్షన్ 299 ఎందుకు ఫైల్ చేయలేదు? ఈ ప్రశ్నలందరికీ మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి భజన బృందానికే చెప్తా ఉన్నా, మేము నిజాన్ని నిర్భయంగా ఆధారాలతో మాట్లాడటం, మేము మీలాగా గాలి పోగేసుకుని మాట్లాడే అలవాటు మాకు లేదు. నిజాలని నిర్భయంగా ఆధారాలు చేతిలో పెట్టుకుని మాట్లాడే సంస్కృతి మాది, నీతి నిజాయితీ మా డిఎన్ఏలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త డిఎన్ఏలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. మీలాగా గాలి పోగేసుకుని మాట్లాడే అలవాటు మాకు లేదు. ఇప్పటికైనా మీకు ధైర్యం ఉంటే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి, కానీ మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ప్రేలాపనలు పేలొద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా హితో పలుకుతున్నా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.